please subscribe to Color Frames to watch more fun and entertaining videos. Hello viewers, latest updates kosam Color Frames channel lo subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Bahubali telugu cinema gathini marchina chitram. ప్రపంచంలోని ప్రతి సినీ ప్రేక్షకుడు తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమా ఇది. అలాంటి సినిమా తీసిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ మూవీపై రోజురోజుకు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటులను రంగంలోకి దించిన రాజమౌళి సినిమాలోని కొన్ని కీలక సీన్స్ విషయమై ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటి ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా ట్రిపుల్ ఆర్ సినిమా కోసం క్లైమాక్స్ ని అత్యంత భారీ ఎత్తున చిత్రీకరించనుందట సినిమా యూనిట్. ఇద్దరు హీరోలు సహా సినిమాలోని ముఖ్య పాత్రలన్నీ పాల్గొనే ఈ క్లైమాక్స్ సీన్స్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. ఇక ఫైట్స్ మరియు యాక్షన్ సీన్స్ విషయమై ఇద్దరు హీరోలతో పాటు సినిమాలోని మిగతా క్యాస్టింగ్ కూడా కొంత శిక్షణ తీసుకున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో అతిపెద్ద సెట్టింగ్ ఒకటి వేయడం జరిగిందని, జనవరి నెలాఖరులో అక్కడ షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు పెద్ద హీరోలు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలోని ఇది భారీ మల్టీస్టారర్ సినిమాగా వస్తుంది. ఇక తాజాగా బయటకు వచ్చిన వార్త ఏమిటంటే ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80% పూర్తయిపోయిందని, అలాగే చరణ్ పై సాంగ్ బిట్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఇక తారకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి. 80% షూటింగ్ అయిపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఈ సినిమాలో రాజమౌళి ఎక్కువ భాగం టెక్నాలజీని వాడుతున్నారా లేకపోతే మనుషుల చేత షూటింగ్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వచ్చే 7 జూలై చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజమౌళి సినిమా షూటింగ్ విషయంలో చాలా స్పీడ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక దర్శక దిగ్గజం ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ను బాహుబలిని మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లను తలదన్నేలా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లను పలు భారతీయ భాషలతో పాటు అనేక విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ను కూడా అనేక విదేశీ భాషలతో పాటు హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికోసం ట్రిపుల్ ఆర్ను ఇతర భాషలతో పాటు ఇంగ్లీష్లోకి డబ్ చేసి ఏదైనా ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకుని సదరు సంస్థ ద్వారా ఆ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. సింపుల్గా చెప్పాలంటే ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు నిర్మించే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రిలీజ్ ఉంటుందో అటువంటి గ్రాండ్ రిలీజ్ ట్రిపుల్ ఆర్కు కూడా జరగాలని జక్కన్న కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన సినిమాలకు పనిచేస్తున్న పలువురు హాలీవుడ్ టెక్నీషియన్ల ద్వారా త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ స్టూడియోస్తో సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ట్రిపుల్ ఆర్ హాలీవుడ్లో కూడా హల్చల్ చేయడం ఖాయమనే చెప్పవచ్చు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాహుబలిని దాటి ఇండియన్ నెంబర్ 1 మూవీగా చేయాలని మూవీ టీం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.